నన్ను సీఎం పిలిచిన మాట వాస్తవమే. అయితే నాతో ఎవరు మాట్లాడాలా బిజీ ఉన్నారండి. సీఎం గారు దావోస్ వెళ్ళారు, మళ్ళీ సోమవారం అట్లా కూర్చుద్దామని చెప్పారు. మరి వాళ్ళు ఏం మాట్లాడారో, వాళ్ళ సమస్య ఏంటో, నా ప్రాబ్లం కాదు. ఎవరి సమస్య వాళ్ళే తీర్చుకోవాలి కాబట్టి వాళ్ళ సమస్యలు తీర్చుకోగలుగుతారు. మీకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీలు, ఇలాంటి ర్యాలీలు సోషల్ మీడియాలో అలచలు చేయొచ్చు, ఏముంది అన్నీ ఉడతూపులు. 3 ఎలక్షన్లు అయినాయి. విజయవాడ ఎంపీ కాడి నుంచి, విజయవాడ పార్టీ ప్రెసిడెంట్ కాడి నుంచి పనిచేస్తూ వచ్చాను. ఇవన్నీ ఉడతూపులు, తాటాకి చెప్పండి, వీటన్నిటికి భయపడతారు. 2024లో ప్రజలు పనిచేయాలి, అంతేగాని నేను బైక్ ర్యాలీ పెడితే ప్రజలకు వచ్చేదేముంది, బస్సు ర్యాలీ పెడితే ప్రజలకు వచ్చేదేముంది, లేకపోతే రైలు ర్యాలీ పెడితే ప్రజలకు వచ్చేదేముంది. గ్రామంలో ప్రజలకి మనం రోడ్డు వేయాలా, కరెంటు ఇవ్వాలా, లేకపోతే మంచినీళ్ళు ఇవ్వాలా, లేకపోతే అక్కడ ఏమైనా డ్రైనేజ్ సమస్య ఉందా, లేకపోతే పిల్లలు ఎవరైనా చదువుకుంటున్నారా, ఎవరైనా పాపం అనాథ పిల్లలు ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయా. ప్రభుత్వం నుంచి అనేక రకాల వెల్ఫేర్ స్కీమ్స్ వస్తున్నాయి, ఇవన్నీ ప్రాపర్గా అంది వాళ్ళకి మనం సహాయం చేయగలుగుతాం అనేది వర్కౌట్ చేయాలి. కానీ బైక్ ర్యాలీలు, బస్సు ర్యాలీలు, బుస్ ర్యాలీ, బుస్ ర్యాలీ, వీటన్నిటికీ ఇవన్నీ చూసేసినాయే కదా. నేను సినిమాలు తీసాం, నేను కొడాలని ఒక 10 సినిమాలు తీసాం. ఇంకేం ప్రతిరోజు ఏం తీయమంటారు మీరు డాక్యుమెంటరీలు? సార్, నేను శివప్రతరెడ్డి గారు, మీరు వైసీపీతో కలిసి పనిచేస్తే మేము చేయమని వాళ్ళు చెప్పారు, దాని సమాధానం. మంచిదే కదా, ఎవరి ఉద్దేశం ఆడుకుంటుంది, ఎవరి మనోభావాలు ఆడుకుంటాయి, ఎవరు ఇష్ట ప్రకారం వాళ్ళు పని చేసుకోవచ్చు. నా పని నేను చేసుకుంటాను. సార్, నేను అధిష్టానం పిలిచింది కదండి, మీకు ఏం చెప్పారు సార్? నాకేం చెప్పలా, నేను కొన్ని కాన్స్టిట్యున్సీ ఫైల్స్ తీసుకెళ్ళాను, అవి మాట్లాడుకున్నాను, మళ్ళీ మాట్లాడదాం వంశీ అన్నారు, అట్లాగే సార్ అని వచ్చేసి. అది 2024కి మీరు ఈ పార్టీ నుంచి వైసీపీ తరఫున ఎందుకు తొందర ఎందుకు చేస్తారు కదా? ఊళ్ళో ఉండేవాడెవడో, పోయేవాడెవడో, ఎలక్షన్ ముందు అడావుడు చేసేవాడెవడో, లేకపోతే ఏదైనా పోస్టులు వచ్చినప్పుడు అడావుడు చేసేవాడెవడో, నియోజకవర్గంలో తెలుసు కదా. నేను 16 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. విజయవాడ ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా నేను గన్నవరం వదిలేసి వెళ్ళా, గన్నవరంలో ఎక్కడ యాక్టివిటీ మానలా, 16 ఏళ్ళ నుంచి కంటిన్యూస్ టచ్లో ఉన్నా. ఎన్నికలు వచ్చిందని గబగబా నెల రోజుల ముందు తుండు తుపాకీ సర్దుకొని వచ్చేవాడిని ఏం కాదు, నేను ఇక్కడే ఉంటాను. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని ఏర్పాటు చేయటం, ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా నవరత్నాలు అనేటువంటి ఒక మేనిఫెస్టో ప్రకటించడం, అప్పట్లో మేమందరం కూడా తెలుగుదేశంలో ఉన్నాం. జనరల్గా ఎన్నికలప్పుడు అనేక ప్రామిసులు చేస్తారు, ఇవి అవుతాయో అవదో అనుకుని మేమందరం కూడా లైట్గా తీసుకున్నాం. తర్వాత ఎన్నికల తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని డిసిషన్ తీసుకోవటం, అప్పుడు చూసినప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ అవన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తా, గ్రామంలో లబ్ధిదారులు ఎవరున్నారు, బెనిఫిషరీస్ ఎవరున్నారు వాళ్ళందరినీ కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తా, వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటినీ కూడా వాళ్ళ డోర్ స్టెప్స్కి, వాళ్ళ ఇంటి దగ్గరికి, వాళ్ళ ప్రతి గడపకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి గారి మధ్య మమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఇంటికి తిరిగి, మీరందరూ శాసనసభ్యులు, ఆ గ్రామాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి, ఎక్కడైనా డెవలప్మెంట్ పరంగా కానీ, వెల్ఫేర్ పరంగా కానీ ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా, ఏమైనా చిన్న చితక పొరపాట్లు ఉంటే వాటిని సరిచేయండి, జెన్యున్ లబ్ధిదారుల్ని కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ అవన్నీ చూడకుండా అందరికీ సహాయం చేసే డైరెక్షన్లో పనిచేయమని ముఖ్యమంత్రి గారు చెప్పటం, దానిలో భాగంగా ఇప్పుడు గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం పెట్టుకొని మేము స్థానిక సర్పంచ్ గారు, అట్లాగే గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు, లేకపోతే మండల పార్టీ ప్రెసిడెంట్లు, మొత్తం అంతా కూడా పార్టీ హైరార్కీ అన్నిటిని కలుపుకొని ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటింటికి తిరిగి ఆ ఇంటికి ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఏంటి అనేది మొత్తం అంతా కూడా డిస్కస్ చేస్తారు. అట్లాగే ఎక్కడైనా డెవలప్మెంటల్గా కొన్ని పనులు మిగిలిపోయి నోట్ చేసుకుంటే వాటి అన్నింటినీ కాలక్రమంలో పూర్తి చేసేదానికి ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది.